వారం రోజుల క్రితం రుద్రంపేట పంచాయతీలోని చంద్రనాయుడు కొట్టాలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకుడు వడ్డే మురళి అనే అబ్బాయి పైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి అనుచరులైనటువంటి రహమతుల్లా ఇంకా మిగతా వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా పిలిపించి ఏదో మాట్లాడదామని పిలిపించి దాడి చేయడం అనేది కొడవళ్ళతో దాడి చేయడం అనేది అసలు నీచతమైన నీచమైన సాంప్రదాయము మరి అటువంటి సందర్భంలో నిజంగా ఆ బిల్లుని కొద్ది ఇంకా ఒక కొంచెం ఒక పూర్తి స్థాయిలో ఒక రకమైన దెబ్బ పడింటే కూడా చనిపోయే పరిస్థితి పోనీ ఆ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ దగ్గర కూడా మరి బతికినాడని చెప్పి హాస్పిటల్ దగ్గర కూడా దాడి చేయాలని చెప్పి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంతమంది అడ్డగించి వాళ్ళను గలాట్ చేసి వాళ్ళని ఈ బిల్లుని పైన దెబ్బ పడకుండా వాళ్ళని అడ్డగించడం జరిగింది. కానీ వీటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ రౌండ్ సీఐ గారు అవసరమైన కూడా ఇద్దరి పైన కేసు కడతా అనే మాట మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ బిల్లుని పైన దాడి చేసిన వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు కింద కేసు బుక్ చేయమంటే బుక్ చేయడు. వీళ్ళ వెనక ఆ గ్యాంగ్ వెనక ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆయన నరేంద్ర రెడ్డి గారిని అసలు విచారించడు, రామతుల్లా గారిని అసలు పిలిపించడు. నిజంగా డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీకి వత్తాసై పనిచేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మురళి అనే వ్యక్తి ఒక రౌడీ కాదు, తాగబోతు కాదు, ఏమీ కాదు. నిజంగా అబ్బాయిని కేవలం తెలుగుదేశం పార్టీలో ఉండకూడదు, వైఎస్ఆర్ పార్టీకి చేరాలని చెప్పి ఒక డిమాండ్ చేయడంతో అక్కడ ఉన్న నరేంద్ర రెడ్డి కానీ రామతుల్లా కానీ వాళ్ళ అనుచరులు కానీ వీళ్ళంతా కూడా నిజ మురళిని వైఎస్ఆర్ పార్టీలో చేరమని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. నేను ఏది ఏమైనా సరే కడవరకు నేను తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా, తెలుగుదేశం పార్టీలో ఉంటా తప్ప వైఎస్ఆర్ పార్టీలో చేరనని చెప్పి కరాఖండగా చెప్పిన దానికే ఆ దాడి చేయడం అనేది జరిగింది. నిజంగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం ఇటువంటి దాడులు చేస్తున్నారు, ఇన్ని రోజులు జరిగింది. నిజంగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారు వ్యక్తులు ఎవరైనా కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, నిజంగా ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజలపైన ఏమాత్రం నమ్మకం ఉన్నా, లేదంటే బీసీలకు మేము ఏదో పెద్దపీట వేస్తున్నాం, బీసీలను అందరం ఎక్కిస్తున్నామని చెప్పే దాంట్లో నిజమైన వాళ్లకు నిజంగా ఆ విధంగా చేస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ మరి ఎందుకు ఈరోజు దెబ్బ తగిలిన అబ్బాయి సావబ్రతికుల మధ్య హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇంతవరకు వారం రోజులు గడిచినా కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ కనీసం తిరిగి చూడలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఒకటి అడుగుతూ ఉన్నాం, గత కేవలం 2 సంవత్సరాల క్రితం ఒకసారి ఎన్నికకి వెళితే ఈ అనంతపురం నగరం ప్రశాంతంగా ఉండేది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అనంతపురాన్ని ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా సువిశాలంగా ఆయన పెద్ద మనసుతో అనంతపురంలో ఎక్కడ కూడా రౌడీజం జరుపుకోకుండా చాలా సందర్భాల్లో చూసినటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చాలా గలాట్లు జరిగిన ఆ గలాట్లన్నిటి కూడా ఖండించి ఏ పార్టీ వల్ల అయినా సరే ఇది పద్ధతి కాదని చెప్పి గలాట్లతో మనం ముందుకు పోతే ఇబ్బంది, నిజంగా కొట్టుకుంటూ పోతే చంపుకుంటూ పోతే చాలా కనీసం అడవులు మిగులుతాయి తప్ప మనుషులు అనే వాళ్ళు మిగలరని చెప్పి ఈ నగరాన్ని ప్రశాంతమైన జీవితం లేకి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం రౌడీజం ఉన్నప్పుడు కూడా ఆ రౌడీజన్ అంత రూపుమాపి ప్రశాంతంగా గడిపే విధానాన్ని తీసుకొని వచ్చినారు. కానీ అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో గలాలు జరుగుతున్నాయి, కొట్టడము కొట్టించుకోవడము. ఈ మధ్యకాలంలోనే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఎంపీటీలకు పోటీ చేసిన వ్యక్తులను భయపడించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నిజంగా చెప్తా ఉన్నాం, మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేస్తా అంటే నిజంగా మీరు చేస్తా అంటే ప్రజలకు ఏదో నమ్మకం కలిగిస్తా అంటే లేదంటే ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే ఎందుకు మిమ్మల్ని మీరు డిమాండ్ చేస్తే మీ పార్టీలో చేరుతారు? నిజంగా మీ పార్టీ మీద అభిమానంతో చేరలేరా? ఏది ఏమైనా సరే ప్రజానీకాన్ని అభిమానంతో చేర్చుకోవాలి కానీ ప్రజానీకంలో అభిమానాన్ని పెంచుకోవాలి కానీ లేదంటే ప్రజల సమస్యలపైన పనులు చేసి వాళ్ళ యొక్క హృదయాన్ని దోచుకోవాలి కానీ భయభ్రాంతులకు గురి చేసి కొట్టి తిట్టి ఏదో లేదంటే చంపి ఈ విధంగా మీరు వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకుంటే ఎన్ని రోజులు మీ వైఎస్ఆర్ పార్టీలో ఈ విధమైన విధానాలు కొనసాగిస్తారని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ బెడ్ పైన ఉన్నాడు ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తి, వేరే గ్రామం వ్యక్తి, ఆయన్ను అంతే భయభ్రాంతులకు గురి చేసి కొట్టి తిట్టి చంపి ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి, దుర్మార్గాలు ఎక్కువైపోతున్నాయి, కబ్జాలు ఎక్కువైపోతున్నాయి. దాని గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే మురళి లాంటి వాళ్ళు లేదంటే మిగతా ఎవరన్నా ప్రశ్నిస్తే కొట్టడము, దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళ తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి చేయడము, డిపార్ట్మెంట్ను
కట్టడి చేయడము డిపార్ట్మెంట్ కనీసం కేసులు కూడా కట్టకోకుండా కేసులు కూడా రాయకోకుండా వాళ్ళపైన ప్రెజర్ చేయడము ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ విధంగా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చూస్తే మేము వైఎస్ఆర్ బీసీలకు పెద్దపీట వేసాం బీసీలను అందలం ఎక్కిస్తాన్నాం బీసీలను నాడు ఢిల్లీలో గుచ్చిపెడతాన్నాం లేదంటే హైదరాబాద్లో గుచ్చిపెడతాన్నాం లేదంటే విజయవాడలో గుచ్చిపెడతాన్నాం అని చెప్పి నూగదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప బీసీలకు ఈ విధమైన అక్రమ పద్ధతిలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు నరికిందే ఈ ముఖ్యమంత్రి గారు కనిపించదా లేదంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనిపించదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా మీలో ఏమాత్రం ప్రజానికం పైన చిత్తశుద్ధి ఉన్నా ఈ నగరాన్ని కాపాడాలనే ఆలోచన ఉన్నా నగరాన్ని ప్రశాంతమైన జీవితంలో గడిపే విధంగా చూడమని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా ఈ కేసు సిఐ గారు కూడా పూర్తి స్థాయిలో విచారించి నరేందర్ రెడ్డిని రామ్తుల్లాను వాళ్ళ అనుచరులను అందరినీ కేసులో పెట్టి కేసు పూర్తి స్థాయిలో కేసు కట్టకోకుంటే అవసరం అనుకుంటే ఎస్పీ గారి దృష్టి తీసుకొని పోతాం ఇంకా అవసరం అనుకుంటే కుల సంఘాలను మొత్తం బీసీ సంఘాల తరఫున లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అవసరం అనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ధర్నాలు చేసి అవసరం అనుకుంటే స్టేషన్ ముందు కూడా ధర్నా చేసి వదిలిపెట్టి ధర్నా చేస్తాం కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు సిఐ గారు కూడా ఒంటెత్తుపోకూడదు కాకోకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ళకి లుక్కుపోకుండా అక్కడ ఏమైతే జరిగిందో దాని విధంగా ఆ విధంగా కేసు కట్టమని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇంతకుముందే గలాలు జరిగినాయి మర్డర్లు జరిగినాయి దాడులు జరిగినాయి ఎన్నో జరిగినాయి ఎన్నో చూసాం మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి దాడులను ఏం పట్టించుకోకుండా వదిలిపెట్టి డిపార్ట్మెంట్ వదిలిపెట్టేస్తే ఆ ప్రాంతాన్ని కాపాడనోళ్ళు అవుతారా ఆ ప్రాంతంలో ఒక స్టేషన్ ఏర్పడిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆ ప్రాంతాన్ని కాపాడడం కోసం ఒక స్టేషన్నే అపాయింట్మెంట్ చేయించడం జరిగింది మరి అటువంటి సందర్భంలో ఆ స్టేషన్కి వచ్చినటువంటి సిఐ గారు ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క మాటలు విని వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిళ్లకు లొంగి ఆ ప్రాంతంలో ఏం జరిగినా మాకు తెలియదు అన్నట్లు ఉండడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే సిఐ గారు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారంలో ఏ పార్టీ ఏ టైంలో ఏ పార్టీ ఉంటుందో తెలియదు ఏ టైంలో ఏ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడో ముఖ్యమంత్రి గారు తెలియదు కానీ డిపార్ట్మెంట్ మీరు కడవరకు శాశ్వతంగా మీరు డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరు ఏది ఏమైనా సరే పార్టీలకు అతీతంగా మీరు పనిచేసి అక్కడ ఉన్న ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి అదే సందర్భంలో నరేందర్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.